న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ విద్యార్థి దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా చీరాల మండలం వాడరేవు సచివాలయం వద్ద న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ఎం ప్రసన్న లక్ష్మి మాట్లాడారు. సీనియర్ సిటిజన్ యాక్ట్, ఎక్సైజ్ యాక్ట్, విద్యా హక్కు చట్టం, గృహహింస చట్టం గురించి వివరించారు. సదస్సుకు బార్ అసోసియేషన్ సెక్రటరీ ఎన్ కస్తూరినాథ్ అధ్యక్షత వహించారు. ఈ సదస్సులో న్యాయవాది ఏ రామకృష్ణ, ఎన్జీఓ దేవరపల్లి డేవిడ్ రాజు, పంచాయతీ కార్యదర్శి బి రమేష్ బాబు పాల్గొన్నారు. బయలుకు అంటే పట్టుకుంటే బయలుస్తారు అనే ఉద్దేశంతో మీకు ఉండొచ్చు, కానీ ఇప్పుడు అది చట్టం మారిందండి. 2 సంవత్సరాల క్రితమే మారింది. మీకు సారా కలిగి ఉన్నారని పట్టుకున్నారు అంటే అది నాన్ బెయిలబుల్ అఫెన్స్ అయ్యిందండి. అంటే బెయిల్ ఇవ్వదగ్గ కేసు కాదు, అది జైలుకు కంపల్సరీ వెళ్తారు. దాని శిక్షను కూడా 3 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల వరకు పెంచారు. ఒకసారి అది మీ మీద నేరం రుజువైంది అంటే మీరు 8 సంవత్సరాల వరకు జైల్లో ఉండాల్సి వస్తుంది. ఇవన్నీ ఇలాంటి ఒకప్పుడు ఇవన్నీ లేవండి, చట్టాలు మారాయి. అఫెన్సెస్ పెరుగుతున్న కొద్దీ దానిపైన తీవ్రతను బట్టి కూడా చట్టాలు మనకి మారుస్తున్నారు. ఇంకా వాటి యొక్క శిక్షను కూడా ఇంకా మరింత తీవ్రతరంగా చేస్తున్నారు. అది ఎప్పుడు తెలుస్తుంది? మీరు ఒకప్పటిలాగా అవి పెట్టుకుని ఏమవుతుంది, ఎలా వెళ్ళి అలా వచ్చేస్తాం జైలుకి, తర్వాత కొట్టేస్తారు అన్న ఉద్దేశంతో మాత్రం ఉండొద్దండి. ఒకసారి మీ దగ్గర కలిగి ఉందని చెప్పి పోలీసులు వారు రుజువు చేస్తే కనుక మీరు 8 సంవత్సరాల వరకు జైలుకు పోవాల్సి వస్తుంది. ఒకప్పటిలాగా లేవండి, చట్టాలు చాలా కఠినంగా మారాయి. అది అందుకని మీకు ఇలా ప్రతిదీ చట్టం మారుతూనే ఉంది. ఇప్పుడు మద్యం సీసాలు ఒకప్పుడు 1-2 ఉన్నాకని పట్టుకునేవారు కాదండి, ఇప్పుడు మద్యం సీసాలు కలిగి ఉండడం కూడా నేరము. అది కూడా చాలా పెద్ద నేరంగా చేస్తారు. దానికి కూడా శిక్ష 8 సంవత్సరాల వరకు మార్చారండి. అవి 1-2 బాటిల్ ఉన్నా సరే పోలీసు వారు పట్టేసుకుంటున్నారు. అది మనకి చట్టం అది కూడా మారిందండి. ఇలా ప్రతిదీ చట్టాలు మారుతున్నాయి, మారుతున్నా సరే అదే కేసులు వస్తున్నాయి. అంటే మీకు తెలియట్లేదు అది ఎంత తీవ్రంగా మార్చారు అనేది వాటి శిక్షని. అవంతా నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ కింద చేశారు. ఒకసారి మిమ్మల్ని పట్టుకున్నారు అంటే అది బెయిల్ ఇచ్చే నేరం కాదండి, చిన్న నేరం కాదు. దాని తీవ్రతను పెంచారు, దానికి 8 సంవత్సరాల వరకు మార్చారు. ఇలా చాలా వరకు మారుతున్నాయండి చట్టాలు. అందుకని మీలో ప్రతి ఒక్కరు మనం పుట్టినప్పటి నుంచి మనకి చట్టం పైన అవగాహన ఉంది అని చెప్పి భావిస్తుంది మన ప్రభుత్వం. అసలు తెలియాలి కూడా, ఎందుకంటే మనము ఈ దేశ పౌరుడు అయ్యండి, దేశంలో ఏ చట్టాలు ఉన్నాయో తెలుసుకోవాల్సిన బాధ్యత మందండి. తెలియదండి ఈ చట్టం ఇలాగా సారాయి ఇలా తయారు చేస్తే నేరం అని చెప్తే కూడా చూపుకోదండి. మీకు అన్నీ తెలిసి ఉండాలి. ఆ చట్టాలు తేవడానికి కూడా కొన్ని కొన్ని కారణాలు ఉన్నాయి. నాటు సారాయి తాగడం వల్ల ఆరోగ్యానికి హానికరమని తయారు చేసేవారు కాకుండా అమ్మితే విక్రయించేవారు ఎంతోమంది సేవిస్తారు. వాళ్ళందరి ఆరోగ్యాలు తయారు చేసేవాళ్ళు మీరు పాడు చేస్తున్నారన్న ఉద్దేశంతోనే అది అరికట్టాలని చెప్పి ప్రభుత్వం వారు ఇలా చట్టాలు తీసుకొచ్చారు. ఇంకొకటి గృహహింస చట్టం. గృహహింస చట్టం అంటే భర్త భార్యను కొట్టడమే కాదండి, భార్య తల్లి బిడ్డను కొడుకు తండ్రి తల్లిని కొట్టి తరివేసినా సరే, అక్క చెల్లెల్ని ఒక అబ్బాయి తోబుట్టువుల్ని ఏ చిన్న మాటన్నా పనిచేయట్లేదని కొట్టినా తిట్టినా ఒక ఆడబిడ్డకి ఒక ఇంటిలో ఏ విధమైన అన్యాయం జరిగినా అది గృహహింస చట్టం కింద వస్తుందండి. భర్త భార్యను కొట్టడమే కాదు, ఒక అబ్బాయిని తోబుట్టుని కొట్టిన అక్క చెల్లెళ్ళు, అక్క ఎవరైనా ఆడవాళ్ళు ఆ ఇంట్లో ఒక గృహంలో జరిగే నేరం కింద పరిగణించబడుతుందండి. కేవలం భర్త భార్య మీద అనేది కాదు, అది కాకుండా తల్లి మీద చేసుకున్నా తల్లిని